నమస్తే జగనన్న. ఈరోజు పేదల సొంతింటి కల నెరవేర్చడానికి విచ్చేసిన మన కాకినాడ జిల్లా సామలకోట మండలానికి వచ్చిన మన ముఖ్యమంత్రి జగనన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అన్న వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అన్న ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెమ్మలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు భోలా కుమార్ అన్న. నాది వేటలపాలెం సామలకోట హైవేలో నాకు సెంటూనార్ స్థలం ఇచ్చేవన్న. ఆ సెంటూనార్ నేను ఒంటరి మహిళనన్న. నేను ఆ సెంటూనార్ స్థలం 10 లక్షల పైనే ఖరీదన్న. నా ఊహ కందలేని డబ్బన్న. ఎందుకంటే నేను ఒంటరి మహిళను. నేను ఇల్లు కట్టుకున్నంత స్థాయిలో లేనిదాన్ని. అలాంటి ఈరోజు చక్కని ఇల్లు కట్టుకున్నానన్నా నీ దయ వలన. ఆ ఇల్లే కదన్నా నాకు కులాయి, ఇంటింటా కులాయి ఇచ్చేవన్నా, రోడ్లు ఇచ్చేవన్నా, వీధిలైట్లు ఇచ్చేవన్నా, ఎన్ని సౌకర్యాలతో నా కాలనీ చాలా అందంగా ఉంది జగనన్న. అంతేకాదన్నా నేను ఎప్పుడు ఒక చింతపడేదాన్ని. గత ప్రభుత్వంలో అన్న నేను మీటింగులకి ఎక్కడ స్థలం ఇస్తారంటే అక్కడికి పిచ్చేదాన్న, పని మానేసుకుని తిరిగేదాన్న. కానీ నిరాశతో ఇంటికి వచ్చేదాన్ని, చాలా బాధపడేదాన్ని. నేను ఎప్పటికన్నా ఇల్లు కట్టుకుంటానని, ఎందుకంటే నేను ఎవరి సహాయం లేనిదన్న. అలాంటిది ఈరోజు నా ఇల్లు కట్టుకోవడమే కాదన్నా, నా ఇల్లు చాలా అందంగా కట్టుకున్నానన్న. అందరూ కూడా ఒక ఒంటరి మహిళ ఎంత అందంగా కట్టుకుందని ఆశ్చర్యపోతున్నారన్న. అన్నా అంతేకాదన్న, నా అకౌంట్లో 180,000 రూపాయలు 2 విడతల కింద నేరుగా నా అకౌంట్కి వేసామన్నా. ఒకప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుల కోసం చాలా డబ్బులు ఖర్చుపెట్టేవాళ్ళు. అలాంటిది నేరుగా మా అకౌంట్లో వేస్తున్నామన్నా. అంతేకాదన్న, నాకు ఇద్దరు పిల్లలన్న, పాప బాబు. నేను చదువుకునే టైంలో అన్న నేను 8వ తరగతి చదువుకున్నాను.